నంద్యాల సభలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కన్నూలు కలెక్టర్ను ఆదేశించారు భన్వర్లాల్. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పారు. దీంతో కన్నూలు కలెక్టర్ జగన్ కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పారు. నంద్యాలలో జరిగిన సభలో సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగన్ కు నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి, నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్ కు నోటీసులు జారీ చేశారు. నంద్యాల సభలో సీఎం చంద్రబాబు పైన జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన తప్పులకు నది రోడ్డుపై కాల్చి చంపిన తప్పు లేదు, అలాగే ముఖ్య కంత్రి అని ఇది రకరకాలు ఇలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్రం అంతా ఆందోళన చేశారు, నిరసనలు చేశారు. నంద్యాలలోనైతే రోజా కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ జగన్ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ జగన్ నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం ఉంది. జగన్ సభలో వ్యాఖ్యలపైన వాస్తవాలకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జగన్ సభకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను ఇతర ఆధారాలను ఎన్నికల బన్వర్లాల్ కు పంపడంతో అదే నివేదిక ఆధారంగా జగన్ కు నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఆదేశించారు. ఆ నేపథ్యంలో నంద్యాల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఉన్న ప్రసన్న వెంకటేష్ కొద్దిసేపటి క్రితమే జగన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందిన 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అంటే ఈ నోటీసులను రీస్ పోస్ట్ ద్వారా జగన్ కు పంపారు. అవి అందుకున్న తర్వాత 48 గంటల్లోగా జగన్ వీటిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ వివాదం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ముదిరింది. వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయమని